యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16:13-17 మనము చూస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారు రెండు ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తీస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువులు వారు వారిని ప్రశ్నించారు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు? అప్పుడు సీమోను పేతురు అంటూ ఉన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకని యేసు ప్రభువులు వారు సీమోను పేతురుతో అంటూ ఉన్నారు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మన ఆత్మీయ జీవితంలో యేసును గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆ యేసే క్రీస్తై ఉన్నాడని మనలో ఎంతమంది తెలుసుకున్నారు? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు ఎందుకు రాయబడ్డాయో తెలుసా? అపోస్తలుడైనటువంటి యోహాను రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడి ఉన్నాయి. యేసే క్రీస్తై ఉన్నాడు అని మనము అర్థము చేసుకొనలేకపోతే, యేసే క్రీస్తై ఉన్నాడని మనము అంగీకరించకపోతే యేసును మనము సిలువ వేసేటువంటి ప్రమాదం ఉంది. అపోస్తలుడైనటువంటి పేతురు అపోస్తల కార్యములు 2:36 ఆయన అంటూ ఉన్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించి ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెబుతూ ఉన్నాడు. ఆ యేసే క్రీస్తై ఉన్నాడని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆ యేసే క్రీస్తై ఉన్నాడని ఆ యూదులు అంగీకరించలేకపోయారు. కనుక వారు ఆ యేసును సిలువ వేశారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:5 మనము చూస్తే ఒక విశ్వాసి యేసును మరలా సిలువ వేసేటువంటి పరిస్థితి ఉందని అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసును ఎరిగినటువంటి మనము ఆ యేసే క్రీస్తై ఉన్నాడని ఎరుగకపోతే, దానిని అర్థము చేసుకొనకపోతే, అంగీకరించలేకపోతే మన జీవితంలో మనము క్రీస్తును సిలువ వేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ యేసే క్రీస్తై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. యేసు అనగా ఏమిటంటే రక్షకుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 1:21 మనము చూస్తే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడని అర్థము, క్రీస్తు అనగా అభిషిక్తుడని అర్థము, క్రీస్తు అనగా దేవుని కుమారుడని అర్థము. యేసు ప్రభు మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో అనేక మంది యేసును ఒక రక్షకునిగా అంగీకరించారు, కానీ ఆ యేసే క్రీస్తని ఆయనే దేవుని కుమారుడని అభిషిక్తుడని అంగీకరించలేకపోయారు. వారి జీవితాలలో చాలా నష్టపోయారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో యేసును గురించి మన అవగాహన ఏమై ఉంది? యేసు రక్షకుడని చాలామందికి తెలుసు, అయితే ఆ యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని కూడా ఎంతమందికి తెలుసు? క్రీస్తును అర్థం చేసుకున్నటువంటి జీవితము ఎలాంటిది?
ఆ జీవితము ఎలా ముందుకు కొనసాగుతుందో వారికి తెలియచేయడానికి యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను ఆయన శిష్యులను వేశారు. దాని తరువాత ఆయన శిష్యులతో ఆయన ఈ విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16:21-23 మనం చదువుదాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపగి ఉన్నావని పేతురుతో చెప్పాను. సజీవుడవగు దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువు నీవు అని ఆయన శిష్యులు ఎరిగినప్పటి నుండి క్రీస్తు శ్రమ పడవలసి ఉంది, క్రీస్తు యెరూషలేమునకు వెళ్లాల్సి ఉంది, అక్కడ ఆయన అనేక హింసలు పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆయన మరణించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఆయన చెబుతూ ఉన్నారు. ఎందుకంటే యేసే క్రీస్తయున్నాడు అని అర్థం చేసుకున్నటువంటి వారు, అని అంగీకరించినటువంటి వారి జీవితాలలో వారు ఏమీ గ్రహించాలంటే వారి యొక్క ఆత్మీయ జీవితంలో కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి తప్పకుండా. అయితే పేతురు దాన్ని అంగీకరించలేదు. పేతురు వెంటనే అలా జరగకుండా ఉండాలని యేసు ప్రభువునే గద్దించేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభు పేతురులో ఉన్నటువంటి సైతానును వెనకకు పొమ్మని చెప్పినప్పుడు పేతురు దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాడై దానిని అంగీకరించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసును రక్షకునిగా అంగీకరించినటువంటి జీవితానికి, ఆ యేసే క్రీస్తై ఉన్నాడు అని అంగీకరించినటువంటి జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యేసే రక్షకుడు అని అంగీకరించినటువంటి జీవితాలో నా జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు. యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నాకు అనారోగ్యం రాదు, యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నా యొక్క జీవితంలో ఎలాంటి శ్రమలు రావు అన్నటువంటి నమ్మికను కలిగినటువంటి వారు. అయితే యేసే క్రీస్తయున్నాడు అని అంగీకరించినటువంటి వారి జీవితంలో ఇక్కడ యేసు ప్రభువులు వారు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నీ జీవితంలో నీవు శ్రమపడాలి, నీ జీవితంలో నీవు కష్టపడాలి, నీ జీవితంలో ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నీవు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉందని యేసు ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సంఘమ, నేడు క్రైస్తవ సమాజంలో రెండు ప్రథమ బోధలను మనం వింటూ ఉంటాం. ఒక బోధ ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు అనారోగ్యం రాదు, నీకు కష్టాలుండవు, ఇరుకులుండవు, ఇబ్బందులుండవు, నీ జీవితము చాలా సాఫీగా, నీ అప్పులు కూడా మాఫీ అయిపోయి చక్కగా ఉంటుంది అని చెప్పేటువంటి బోధ. మరొక బోధ, యేసును అంగీకరించావు గనుక, ఆ యేసే క్రీస్తయున్నాడని ఎరిగి ఉన్నావు గనుక, ఆ యేసే క్రీస్తని నీవు అంగీకరించావు గనుక నీ జీవితంలో శ్రమలను పొందాలి, హింసింపబడాలి, నిందించబడాలి, అవమానించబడాలి, కష్ట పరిస్థితుల గుండా నీవు వెళ్ళాలి, ఇబ్బందుల గుండా నీవు నడిపించబడాలి అని చెప్పేటువంటి బోధ. యేసును రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా చేయబడాలి. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు జీవితంలోనే ఆయన హింసించబడవలసి వచ్చినప్పుడు, ఆయన శ్రమ పడవలసి వచ్చినప్పుడు, ఆయన ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, నిందల గుండా, అవమానముల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు నీవు ఆయన కుమారునిగా, కుమార్తెగా ఎంత వీటి గుండా వెళ్ళవలసి ఉందో అర్థము చేసుకున్నటయే యేసే క్రీస్తై ఉన్నాడు అని అంగీకరించినటువంటి జీవితమై ఉంది. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా చెప్పారు,
యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు 8వ అధ్యాయము 17వ వచనములో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, మనము క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ లేకుండా వారసత్వము లేదు. శ్రమ పడాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, క్రీస్తు యేసు యొక్క మంచి సైన్యకుని వలే నాతో కూడా శ్రమను అనుభవించుము. ఓ తిమోతి, నీవు యేసును రక్షకునిగా అంగీకరించావు, అయితే ఆ యేసే క్రీస్తు ఉన్నాడని, ఆయన అభిషక్తుడై ఉన్నాడని, ఆయనే దేవుని కుమారుడైనటువంటి సజీవుడని నీవు నమ్మినట్లయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైన్యకుని వలే నాతో కూడా శ్రమను అనుభవించు. అపొస్తలుడైన పేతురు రాస్తున్నటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు శరీరమందు శ్రమను పొందాడు, ఆ యొక్క మనస్సునే మీరు ఆయుధముగా ధరించుకొనుడి. దావీదు లాంటి భక్తులు నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అని చెప్తూ ఉన్నారు. మన జీవితంలో శ్రమ అన్నటువంటిది అవసరం. ఒకవేళ యేసే క్రీస్తయ్యున్నాడని నీవు నమ్ముతూ ఉంటే నీవు దీనిని అంగీకరించక తప్పదు. ఒకవేళ యేసే క్రీస్తయ్యున్నాడని నీవు అంగీకరిస్తూ నమ్ముతూ నీ జీవితంలో యేసును నమ్ముకున్నాను కనుక ఇక నాకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, శ్రమ ఉండదు, హింస ఉండదు అనుకుంటే నీవు చాలా పొరపాటు పడుతూ ఉన్నావు. ఎందుకు నీ శ్రమలో, నీ కష్టములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో నీవు యేసును విడిచి వెళ్ళిపోతున్నావో తెలుసా? అవి దేవుడు అనుమతిస్తున్నాడన్నటువంటి అవగాహన లేక. ఆయుధులు యేసును ఎందుకు హింసించి చంపారో తెలుసా? ఆయన క్రీస్తయ్యున్నాడని వారు ఎరుగలేదు. అందుకే పలుమార్లు ఆ యొక్క యూదులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నించారు, నీవు నిజముగా క్రీస్తువైతే మాతో చెప్పు, నీవు నిజముగా క్రీస్తువైతే మాతో చెప్పు, నీవు క్రీస్తువైతే ఆ విధముగా నిన్ను నీవు మాకు కనపరుచుకో అని వారు యేసు ప్రభుని అనేక సార్లు ప్రశ్నించారు. వారు ఆ విధముగా ప్రశ్నించినటువంటి, లేకపోతే ఆ యేసే క్రీస్తయ్యున్నాడని వారు తెలుసుకున్నటకు ప్రయత్నం చేసినటువంటి 3 సందర్భాలను ఈ ఉదయకాల సమయమందు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుదాం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మత్తయి రాస్తూ దాన్ని ఇంకా మనం అర్థం చేసుకునేటట్లు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. యేసు ప్రభువులు వారు అక్కడ ఆయన పడుతున్నటువంటి ఆ బాధ నుండి, ఆయన వెళ్తున్నటువంటి ఆ శ్రమ నుండి దిగి వస్తే వారు ఈయన క్రీస్తయి ఉన్నారు అని నమ్ముతామని చెబుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుల వారు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఆ శ్రమను అనుభవిస్తూ ఆ బాధలో కూడా, ఆ కష్టములో కూడా ఆయన దేవుని కుమారుడని రుజువు చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము
నలభై నాలుగవ వచనములో యేసు ప్రభువుల వారే స్వయముగా బోధ చేస్తూ ఉన్నారు, మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులుగా ఉండాలంటే మీరు ఏమి చేయాలో తెలుసా? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మును హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ శిలువ మీద వేలాడుతూనే ఆయన పరలోకమందున్నటువంటి తండ్రి కుమారుడైనటువంటి సజీవుడైనటువంటి క్రీస్తుని ఆయన ఎలా రుజువు చేస్తున్నారంటే, ఆయనను శత్రువులుగా భావించినటువంటి వారిని ప్రేమిస్తూ ఉన్నారు, ఆయనను హింసిస్తున్నటువంటి వారి కొరకు శిలువ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన శిలువలో పలికినటువంటి ఆ మొదటి మాటే అది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభువుల వారు ఆ యొక్క శ్రమ నుండి బయటకు వచ్చి, ఆ యొక్క హింస నుండి ఆయన బయటకు వచ్చి ఆయన క్రీస్తును అని ఆయన రుజువు చేసుకొనలేదు, కానీ ఆయన శ్రమ పడుతూ హింసించబడుతూ ఇబ్బందిలో ఉంటూ ఆయన క్రీస్తై ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. యేసే క్రీస్తని నమ్మేటువంటి జీవితంలో నీ యొక్క శ్రమలలో కూడా నీవు దేవుని కుమారునిగా కుమార్తెగా నీవు జీవిస్తావు. యేసే క్రీస్తని నీవు అంగీకరించిన వ్యక్తివైతే ఎలాంటి పరిస్థితిలో కూడా నీవు క్రీస్తును విడిచిపెట్టవు. మన జీవితంలో చాలాసార్లు ప్రభువా నేను నీ బిడ్డను గనుక, నేను నమ్ముకున్నాను కనుక, నిన్ను వెంబడిస్తున్నాను కనుక ఈ కష్టాన్ని తొలగించమనే ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే క్రీస్తును గురించినటువంటి సరైన అవగాహన మనకింకా లేదు. సరే, రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం నుండి 65వ వచనం వరకు చదువుకుందాం. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాచకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరుకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. యేసే క్రీస్తయున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము అంగీకరించకుండా బైబిల్ చదువుతూ ఉంటే చాలా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అక్షరానుసారముగా మనము అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అక్కడ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ దేవాలయమును కట్టుటకు 46 సంవత్సరములు పడితే ఈయన దీన్ని పడగొట్టి 3 రోజులలో తిరిగి లేపుతానని చెప్తున్నాడే అని వారు అపార్థం చేసుకున్నారు. వాస్తవానికి అక్కడ యేసు ప్రభువులు వారు దేవుని ఆలయమైనటువంటి తన శరీరమును గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి చెబుతున్నటువంటి విషయములని వారు గ్రహించలేకపోయారు. ప్రియ క్రైస్తవ సంఘమ, దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మానుసారముగా అర్థము చేసుకొనక, అక్షరానుసారముగా అర్థము చేసుకొని ఆత్మీయ జీవితంలో మధ్యలో యేసును విడిచిపెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము ఏది అడిగినా దేవుడిస్తాడని పొరపాటు పడేటువంటి విశ్వాసులు ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మీరు నా నామమున దేనిని అడుగుదురో అది మీకు అనుగ్రహించబడును అన్నటువంటి మాటను పట్టుకొని చాలామంది వారికి ఏమి నచ్చితే అది అడిగేటువంటి వారు ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఎప్పుడు మీకు ఇష్టమైనటువంటిది అడగాలో తెలుసా? నీవు దేవుని యందుండాలి,
దేవుని మాటలు నీ యందు నిలిచి ఉన్నప్పుడు మీరు అడగాలి మీకు ఇష్టమైనటువంటిది, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. మొదటి భాగాన్ని విడిచిపెట్టి రెండవ భాగాన్నే పట్టుకొని ఇష్టం వచ్చినవన్నీ అడిగితే దేవుడు ఇవ్వడు. అడిగింది ఇవ్వలేదు కాబట్టి ఇంకా యేసు వద్దు అని వెళ్ళిపోయినటువంటి వారు లేరా? మొదటి యోహాను పత్రిక 5:14 అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించునను ధైర్యమును కలిగి ఉన్నాం. ఆయన చిత్తానుసారముగా, నీ ఇష్టానుసారముగా కాదు, నీ ఇష్టమే ఆయన చిత్తముగా మార్చబడాలంటే నీవు దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు నీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు ఆయన చిత్తము నీ ఇష్టముగా మార్చబడుతుంది. కాబట్టి నీకు ఇష్టమైనది ఏదో అడిగితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసు నమ్మాను కాబట్టి ఈ అద్భుతం జరగాలి, ఈ స్వస్థత జరగాలి అన్నటువంటి రూల్లే. ఒకవేళ అలాంటి విశ్వాసంలో నీవు ఉంటే ఇంకా యేసును నీవు రక్షకునిగానే తెలుసుకున్నావు, ఆ యేసే క్రీస్తయి ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడని ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఆ దేవుని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని మరచిపోతూ ఉన్నావు. అందుకే యోహాన్ అంటున్నాడు, యేసే దేవుని కుమారుడైన క్రీస్తని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవమును పొందుకొనున్నట్లును ఇవి రాయబడ్డాయి. దేవుణ్ణి అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది క్రీస్తును మనం పూర్తిగా అర్థము చేసుకొనకపోతే. మూడవ సందర్భాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 10:23-28 చదువుదాం. అది శీతాకాలము, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు, నేను నా తండ్రి నామం మందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. గమనించండి, యేసు ప్రభు స్వస్థపరచడని నేను చెప్పడం లేదు, యేసు ప్రభు అద్భుతాలు చేయడని నేను చెప్పడం లేదు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇప్పటికీ ఆయన అద్భుతాలు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడే, ఇప్పటికీ ఆయన అద్భుతములను చేస్తూ ఉన్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఆ అద్భుతముల వలనే ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటే అక్కడే నీవు పొరపాటు పడుతూ ఉన్నావు. ఇక్కడ యేసు ప్రభువులు వారు వారితో అంటూ ఉన్నారు, యేసు క్రీస్తయ్యున్నాడు అని నమ్మేటువంటి గొర్రెలున్నాయి, అవి నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. అద్భుతాలను చూచి కాదు, యేసు సిలువ మీద నుండి దిగి వస్తే ఈయన క్రీస్తుని వెంబడిద్దామనుకునేటువంటివి కావు, యేసే క్రీస్తయ్యున్నాడు అని నమ్మేటువంటి గొర్రెలు. నా వాక్యాన్ని బట్టి, నా స్వరాన్ని బట్టి, నా మాటను బట్టి నన్ను వెంబడించేటువంటివే యేసే క్రీస్తయ్యున్నాడని నమ్మేటువంటి గొర్రెలు. అయితే చాలామంది విశ్వాసులు యేసు ప్రభు యొక్క మాటలను బట్టి ఆయనను వెంబడించడానికి ఇష్టపడడం లేదు, కానీ యేసు ప్రభు చేసేటువంటి అద్భుతములను గురించి, యేసు ప్రభు చేసేటువంటి ఆశ్చర్య కార్యములను గురించి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను బట్టి యేసును వెంబడించాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది జీవితాలలో జరిగాయి స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి, జ్వరం బాగైపోయింది, కడుపు నొప్పి బాగైపోయింది, కాళ్ళ నొప్పులు బాగైపోయాయి, తలనొప్పులు బాగైపోయాయి. అయితే వారి జీవితంలో క్యాన్సర్ వచ్చినప్పుడో, పక్షవాయువు వచ్చినప్పుడో వారి జీవితంలో అది జరగలేదు కాబట్టి ఇప్పుడు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అద్భుతమును బట్టి కాదు, నీవు యేసును వెంబడించాల్సినటువంటిది. యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ముతున్నావా? ఆయన మాట వలన ఆయనను వెంబడించు. ఒకవేళ యేసే క్రీస్తయ్య ఉన్నాడు అని నీవు అంగీకరిస్తూ ఉంటే నీ జీవితంలో మూడు ప్రశ్నలను వేసుకోవాలి. మొదటిగా, శ్రమలో
హింసలో ఇరుకులో ఇబ్బందులలో నీవు యేసు కొరకు నిలబడుతూ ఉన్నావా? శ్రమలో యేసును వదిలి వెళ్ళిపోతున్నావా? రెండవదిగా, దేవుని మాటలను అపార్థం చేసుకుంటూ ఉన్నావా? అడిగితే ఇస్తాడని, నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు అని పనికి మాలినటువంటి వాంఛలను కలిగి ప్రార్థన చేస్తున్నావా? అవి పొందుకొనక పోవుట చూచి యేసును విడిచి వెళ్ళిపోతున్నావా? పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా, ఎందుకు యేసుని వెంబడిస్తున్నావు? ఎలా యేసును వెంబడిస్తున్నావు? అద్భుతం జరుగుతుందని యేసును వెంబడిస్తున్నావా? అద్భుతాలు జరుగుతాయని యేసును వెంబడించాలనుకుంటూ ఉన్నావా? మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఆ యేసే క్రీస్తు ఉన్నాడని నీ జీవితంలో ఎరిగి ఉన్నావో లేదో నీవు అర్థం చేసుకోగలుగుతావు. అందుకే ప్రియ సంగమ, మన జీవితాలలో మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. దేవుని మాటలు మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి. 37వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించగలిగితే శరీర సంబంధమైనటువంటి వాంఛలను నీవు కలిగి ఉండలేవు. ప్రభు అటి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అనేక సార్లు యేసు రక్షకుడని ఎరిగి, యేసు ఇది చేస్తాడు అది చేస్తాడు చేయగలడని, ప్రభువా అదిస్తాడు ఇదిస్తాడు అన్నటువంటి నమ్మికతోనే మిమ్మల్ని వెంబడించడానికి ప్రయత్నం చేసి అవి మా జీవితములలో జరుగాక పోవుట చూచి మిమ్మల్ని విడిచిపెట్టి మీకు వేరైపోయినటువంటి పరిస్థితులను మేము కలిగి ఉన్నాం. అట్టి వారు కొంతమంది మాలో ఉన్నారు. అయితే ప్రభువా, మీ వాక్యంలో మీరు రాయించారు, మేము మీ వాక్యాన్ని ఆత్మానుసారంగా అర్థం చేసుకొని నాయన, మేము మీతో కూడా శ్రమ పడగలిగితే మేము మీతోడి వారసులమవుతామన్నటువంటి విషయాన్ని ఎరిగి, మా ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హింసలను మేము ఎదుర్కొన్నా, ఎవరి చేత నిందించబడినా, ఎంతమంది చేత అవమానించబడినా, ప్రభువా వేటికి బెదరక అదరక మీ వాక్యాన్ని వింటూ మీ వాక్యాన్ని ఆధారము చేసుకుని మీ వాక్యానుసారముగా జీవించి మేము కూడా ఈ భూమి మీద మీ కుమారులుగా కుమార్తెలుగా రుజువు చేసుకొనుటకు మీ నామాన్ని మహిమపరచుటకు కృపను చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్, డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440046393, 9490008942.